హాయ్ వెల్కమ్ టు ఐపీఎల్ అయితే ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది సో ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం రాజస్థాన్ రాయల్స్ టీం గురించి నమస్కారం అండి నమస్తే సో ఈ సీజన్లో మొత్తానికి ఐపీఎల్ సీజన్ మొత్తం చూసుకుంటే హైలీ పెయిడ్ క్రిస్ మారిస్ మన రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు ఎందుకు అంత పే చేయాల్సి వస్తుంది ఆయనకి కోర్స్ ఆయన అలాగే మంచి ఎకానమీ బౌలర్ సో కాబట్టి కాకపోతే మీరు అన్నట్టు నిజంగానే అంటే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్గా నిలబడ్డాడు ఇప్పటిదాకా ఇప్పటికైతే కనుక నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ ఫుల్ ఆప్షన్ ఉంది అప్పుడు ఏమవుతుంది అనేటువంటి తర్వాత విషయం కానీ అయితే కనుక సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ తోటి అంత పోటీపడి కొనాల్సినంతటి అవసరం ఏంటి అనేటువంటిది రేపు సీజన్ మొదలైన తర్వాత అతని యొక్క ప్రదర్శనని బట్టే మనం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ ఆన్ పేపర్ చూసినట్లయితే మాత్రం ఆఫ్ కోర్స్ మోరిస్ లాంటి ఆటగాడు ఏ జట్టు అయినా కూడా కోరుకుంటూ ఉంటుంది అతను లాంటి ఉండగలిగినటువంటి ఉండాల్సినటువంటి ఆటగాడు అనేటువంటిది జట్టులో బట్ అంటే యువరాజ్ సింగ్ని సిక్స్టీన్ క్రోర్స్ కొన్నప్పుడే ఇంత అవసరమా అనేటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ అనేటప్పటికీ అందులోనూ ఒక విదేశీ ఆటగాడికి ఈవెంట్ బెన్ స్టోక్స్కి అప్పుడు ఫిఫ్టీన్ పెట్టినప్పుడు కూడా అందరం ఆశ్చర్యపోయాం ఏంటి ఎంత అసలు ధర పలుకుతున్నారు అనేటువంటిది ఒక్కసారిగా సిక్స్టీన్ టూ పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఏమవుతుంది అంటే అంత పెద్ద అమౌంట్ పెట్టి కొనేటప్పటికీ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే యాజమాన్యానికి వచ్చేటప్పటికీ ఒకవేళ కనుక అతను ఆశించినటువంటి విధంగా ప్రదర్శన కనుక చేసేట్లయితే పర్ఫామ్ చేస్తూ ఉంటే ఇట్స్ నో డౌట్ బట్ ఒకవేళ కనుక ఆశించినటువంటి విధంగా అతను పెర్ఫామ్ చేయకుండా ఫెయిల్ అయ్యేట్లయితే కనుక ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ పంజాబ్ని అని కనుక గమనించినట్లయితే అప్పట్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ అయింది బట్ అంటే అప్పుడు సింగ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు దాన్ని డెలివర్ చేయలేకపోయాడు ఈవెన్ లాస్ట్ ఇయర్ మ్యాక్స్ వెల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు దాన్ని డెలివరీ చేయలేకపోయాడు మ్యాక్స్ వెల్ దాని వదులుకున్నారు ఈ ఏడాది ఆర్సీబీ కొనుక్కుందాతాన్ని సో కాబట్టి ఇలాగా ఒకే ఒక్క ఆటగాడి మీద అంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయడంతో ఒకవేళ అతను కనుక ఆశించినటువంటి స్థాయిలో ప్రదర్శన చేయకపోయేట్లయితే అటు బెంచ్ మీద కూర్చోబెట్టలేరు లెవెన్లో ఆడించలేరు ఎందుకంటే అంత అమౌంట్ పెట్టిన తర్వాత అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంచుకోవాల్సిందే ప్రతిసారి ప్రతి మ్యాచ్లో అతను ఆడించాల్సిందే ఒకవేళ ఆ రకమైనటువంటి రిటర్న్స్ ఇవ్వకపోయేట్లయితే జట్టుకి భారంగానే ఉంటాడు సో అట్లానే బెంచ్లో బెంచ్ మీద కూర్చోబెట్టలేరు డగ్ అవుట్లో కూర్చోబెట్టలేరు సో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సహజంగానే టీమ్కి వస్తూ ఉంటుంది సో రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేవాడికి అది రాకుండా ఉండాలి అని చెప్పేసి టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటూ పైగా చాలా అన్ని టీమ్స్ అండ్ ఫస్ట్ టైటిల్ విన్నర్ అయితే రాజస్థాన్ రాయల్స్ మనం ఫస్ట్ మళ్ళీ ఎందుకు కప్పు కొట్టలేకపోయింది సో షేన్ వాన్ అప్పుడు ఉన్నటువంటి జట్టుని నడిపించినటువంటి విధానం బికాస్ హీస్ వెరీ క్లవర్ క్రికెటర్ షేన్ వాన్ నిజంగానే కెప్టెన్ మెటీరియల్ కాకపోతే ఏంటంటే స్టీవ్ వాస్ అలాగే స్మిత్ లాంటి వాళ్ళు సో వీళ్ళ మైకేల్ క్లార్కు అంటే ఇలాంటి వాళ్ళ దీంతో క్యాప్టెన్సీ చేసేటువంటి అవకాశం ఆస్ట్రేలియా లాంటి జట్టుగా క్యాప్టెన్సీ చేసేటువంటి అవకాశం రాలేదు కానీ బట్ అదర్వైజ్ ఏ క్యాప్టెన్ మెటీరియల్ ఏ రకంగా అయితే మనం రవిశాస్త్రి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము రవిశాస్త్రి ఈజ్ డెఫినెట్లీ క్యాప్టెన్ మెటీరియల్ నో ఇండియన్ కోచ్ ఇండియన్ టీమ్ని ఎలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడో చూస్తూ ఉన్నాం మనం అతని యొక్క బ్రెయిన్ బిహైండ్ ది కర్టెన్ ఎంత పనిచేస్తోంది అనేటువంటిది ఏ క్యాప్టెన్ మెటీరియల్ బట్ ఎక్కువ మ్యాచ్లు చేయలేదు చేసినటువంటి మ్యాచ్ ఆఫ్ కోర్స్ టైట్ మ్యాచ్ హిస్టరీలో ఉన్నటువంటిది దట్ ఈస్ స్టోరీ హిస్టరీ దట్ ఈస్ ఎ హిస్టరీ సో కాబట్టి అలాగా క్యాప్టెన్ మెటీరియల్ అయినటువంటి షేన్ వాట్స్ని ఎప్పుడైతే తన జాతీయ జట్టుకి నాయకత్వం వహించేటువంటి అవకాశం రాలేదో అతలో ఉండేటువంటి ఆ కసి అంతా కూడా రాజస్థాన్ రాయల్స్కి నాయకత్వం వహించినప్పుడు ఆ యొక్క టాక్టిక్స్ అన్నీ కూడా అతను ఉపయోగించాడు సో ఆ రకంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక జట్టు కన్నా కూడా రాజస్థాన్ రాయల్స్ని మొదటి ఎడిషన్లో క్యాప్టెన్ గెలి గెలిపించాడు అనేటువంటిది సత్యం సో అందుకని ఆ తర్వాత క్యాప్టెన్ లేకపోవటం అనేటువంటిది కొంచెం వెనకబడుతూ వస్తుంది సో ఇప్పుడు ఆ రకమైన క్యాప్టెన్ లేకపోయినా కొత్తగా ఎనిమిది మంది ప్లేయర్స్ని తీసుకుంటున్నారు సో దాని గురించి ఏమనుకున్నారంటే కరెక్ట్ చాయిస్ తీసుకున్నారా లేకపోతే వెనుకబడ్డారా అయితే స్ట్రెంగ్లో కానీ వీక్నెస్లో కానీ ఈసారి మిగిలినటువంటి జట్లతోటి పోల్చుకున్నప్పుడు కోర్స్ యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ ఉంది అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి క్రిస్ మారిస్ ఒకటైతే కనుక ఆ తర్వాత ఇంకొకటి ఆశ్చర్యమైనటువంటిది అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లివింగ్ స్టోన్ని తీసుకోవటం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అంటే లివింగ్ స్టోన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే హీ కెన్ బ్యాట్ ఎ టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ చేయగలడు లేకపోతే కనుక నెంబర్ ఫోర్ ఫైవ్ ఆ స్థానంలో అయినా సరే అంటే వన్ టు ఫైవ్ ఎక్కడైనా కూడా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి లివింగ్ స్టోన్ లాంటి అతని మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ జస్టిఫైడ్ మూవ్ గాని మనం భావించాలి సో ఆ రకంగా క్రిస్మోరిస్ మీద ఎక్కువ పెట్టుకున్నాడు అని మనం భావిస్తున్న సంత సందర్భంలో లివింగ్ స్టోన్ లాంటి వాళ్ళ ఆటగాడిని తీసుకోవడం అనేటువంటిది ఒక తెలివైనటువంటి ఎత్తుగడగానే భావించవచ్చు మిగిలినటువంటి ఆఫ్కోర్స్ ఈ ఎనిమిది మందిని కొన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎనిమిది మందిని ఆటగాళ్ళని తీసుకున్నారు అనేటువంటిదే కానీ బట్ ఎనిమిది మందిని నిజంగానే వాడుకునేటువంటి అవకాశం వస్తుందా అనేటువంటిది కొంచెం డౌట్ఫుల్ అందులో కాకపోతే ఏంటంటే కరియప్ప ఒకటి గుడ్ బై గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది మందిలో మళ్ళీ మనం చూసుకుంటే కనుక కేసీ కరియప్ప ఎస్ హీస్ వెరీ గుడ్ స్పిన్నర్స్ కాబట్టి కరియప్ప లాంటి ఆటగాడు ఉండటం అనేటువంటిది జట్టుకి అవసరం సో అది ఒకటి మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ మనము భా భావించవచ్చు అలాగనే కుల్దీప్ యాదవ్ సో కుల్దీప్ యాదవ్ నో డౌట్ రేపు మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కొంచెము ఆఫ్ కలర్ అయిపోయి ఉండొచ్చు బట్ కుల్దీప్ యాదవ్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ చనామిన్ బౌలర్ వేరియేషన్ ఉంటుంది సో కాబట్టి అది ఒక మంచి బైగానే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఆ ఎనిమిది మందిని కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటే దాంట్లో మనం ఇఫ్ యూ నేమ్ ఇట్ నిజంగానే క్రిస్ బరీస్ నుంచి లివింగ్ స్టోన్ కావచ్చు కుల్దీప్ యాదవ్ కావచ్చు కరియప్ప లాంటి ఆటగాడిని తీసుకోవడం అనేటువంటిది మొత్తానికి కొంత ట్యాక్ట్ఫుల్గానే గానే హోంవర్క్ చేసే ఈసారి వాళ్ళు ఆక్షన్ లోకి వచ్చారు పార్టిసిపేట్ చేశారు కొత్త వాళ్ళని తీసుకున్నారు అనేటువంటిది మాత్రం అర్థం అవుతుంది సో మొత్తానికి అంటే టీమ్ టీమ్ ఏదైతే ఉందో రాజస్థాన్ రాయల్స్ అండ్ ప్లస్ న్యూ బాయ్స్ ఈ టీమ్ మొత్తము లో ఏది ఎక్కువ అంటే బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉందా లేకపోతే బౌలింగ్ స్ట్రెంగ్త్ ఉందా రెండు ఈసారి బ్యాలెన్స్డ్గానే గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి బెన్ స్టోక్స్ వాళ్ళకి మంచి ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు అలాగనే జోఫ్రా ఆర్చర్ సో కాబట్టి ఎప్పుడైతే జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ ఉంటాడో ఆటోమేటిక్గా జట్టు బలంగానే కనబడుతూ ఉంటుంది ప్లస్ బెన్స్ స్టోక్స్ లాంటి ఒక వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండర్ ఉన్నటువంటి జట్టు సంజు శామ్సన్ యంగ్ ఇది కేరళ కుర్రాడు కేరళ వాళ్ళంటేనే సహజంగా తెలిసినటువంటిది ఆ పట్టుదల అనేటువంటిది ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్కి అది అటు మూవీస్ కావచ్చు లేకపోతే కనుక స్పోర్ట్స్ ఏరియానాలోకి వచ్చినా కూడా సో కాబట్టి పీటీలు ఉషా లాంటి ఒక గ్రేట్ వరల్డ్ అథ్లెట్ని తయారు చేసినటువంటి ప్రాంతం అది సో కాబట్టి అలాంటి సంజు శాంసన్ క్యాప్టెన్సీలో సహజంగానే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఈసారి వెళ్తుందేమో రాజస్థాన్ రాయల్స్ అనేటువంటిది ఎవ్రీ వన్ హోపింగ్ ఫర్ దట్ సో మొత్తానికి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఈక్వల్ స్ట్రెంగ్తో చేస్తారు మంచి అంటారు ఆ ఉంది కార్తిక్ త్యాగి ఉన్నాడు ఈవెన్ యాక్చువల్గా ఆండ్రో టై ఉండనే ఉన్నాడు మంచి ఫాస్ట్ జనరేట్ చేయగలిగినటువంటి బౌలర్ ఆస్ట్రేలియన్ సో కాబట్టి బౌలింగ్ లో కూడా వాళ్ళకి ఆ డెప్త్ అనేటువంటిది కనబడుతుంది ఆండ్రూ టై విషయంలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉంటాడు బట్ అవసరమైనటువంటి టైంలో బ్రేక్ త్రో ఇస్తూ ఉంటాడు యాంట్రో టైలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక హీ కెన్ పర్చేస్ ది వికెట్ ఒకవేళ కనుక వికెట్ మామూలుగా దొరకపోయేట్లయితే కనుక బ్యాట్స్మెన్ హిట్టింగ్ మూడ్లోకి తీసుకుని వచ్చి ఒక షార్ట్ పిచ్ బంతులతోటి అతన్ని ఊరిస్తూ పుల్ చేసేటువంటి విధంగా హుక్ చేసేటువంటి విధంగా ఊరిస్తూ మొత్తానికి వికెట్ తీసుకునేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు కాబట్టి మీరు అడిగినట్టుగా ఓవరాల్గా అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో కూడా బ్యాలెన్స్ ని చూపించడానికి ప్రయత్నం చేశారనేది మాత్రం వాస్తవం మారిస్ లాంటి బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్స్ తీసుకున్నప్పుడే అది అర్థం అవుతుంది ఈవెన్ యాక్చువల్ గా లివింగ్ స్టోన్ స్పిన్నర్ సో కాబట్టి ఈ రకంగా ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి తోటి నింపినటువంటి జట్టుగా కనబడుతుంది సో చూద్దాం టైటిల్ విన్నర్స్ లాగా మళ్ళీ కంబ్యాక్ వస్తారో లేదో రాజస్థాన్ రాయల్స్ చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి